రాహుల్ మరో సెటైర్ వేశారు. ఎప్పుడు పొలిటికల్ పంచ్లు వేసే ఆయన ట్విట్టర్లో ఎదురవుతున్న ప్రశ్నలకు కౌంటర్ వేశారు. ఈ మధ్య రాహుల్ ట్వీట్లు పెరగడం, వాటికి భారీగా రీట్వీట్లు కూడా రావడంపై చర్చ జరిగింది. అవన్నీ ఆటోమేటిక్ బాట్స్ అని తేలడంతో వాటిపై ఆయన సమాధానమిచ్చారు. అది కూడా రాహుల్ కు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతోంది. ఇది రాహుల్ గాంధీ లేటెస్ట్ గా చేసిన ట్వీట్. తన ట్విట్టర్ అకౌంట్ ను ఈ కుక్కే హ్యాండిల్ చేస్తుందంటూ ఆయన సెటైర్ వేశారు. ఇటీవల రాహుల్ ట్విట్టర్ అకౌంట్ ను మరొకరు హ్యాండిల్ చేస్తారనే విమర్శలొచ్చాయి. దీంతో నేనే హ్యాండిల్ చేస్తున్నా అంటూ ఓ కుక్క మాట్లాడుతున్నట్టుగా ట్వీట్ చేశారు. రాహుల్ సెటరికల్ ట్వీట్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు అసోం మంత్రి హిమంత బిశ్వా శర్మ. ఆ కుక్క గురించి నాకెందుకు తెలియదు సార్ అంటూ కౌంటర్ ఇచ్చారు ఆయన. అసోం సమస్య మీద అర్జెంటుగా మాట్లాడాలని వస్తే మీరు ఆ కుక్కకి బిస్కెట్లు వేస్తూ కూర్చోవడం ఇప్పటికీ మర్చిపోలేదంటూ రివర్స్ పంచిచ్చారు. ఆఫీస్ ఆఫ్ ఆర్జీ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి రాహుల్ వరుస ట్వీట్లు చేస్తూ ఉంటారు. ప్రధాని నరేంద్ర మోడీపై సెటైర్లు వేస్తూ ఉంటారు. ఈ ట్వీట్స్ కు ఈ మధ్య రీట్వీట్స్ భారీగా పెరగడంతో రాహుల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారని కార్యకర్తలు సంతోషపడిపోయారు. కానీ వీటిని పరిశీలించిన నిపుణులు ఆటోమేటిక్ బాట్స్ రాహుల్ ట్వీట్లను రీట్వీట్ చేసినట్టు గుర్తించారు. రష్యా, ఇండోనేషియా, కజకిస్తాన్ దేశాలకు చెందిన 10 ఖాతాల నుంచి రీట్వీట్లు వస్తున్నట్టు తెలిసింది. దీంతో రాహుల్ ట్విట్టర్ అకౌంట్ మీద చర్చ జరుగుతోంది. దీనికి ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.